హాయ్ అండి, అటుకుల ఉప్మా కోసం ఒక 1/2 కేజీ అటుకులు తీసుకున్నాను. దీన్ని మంచిగా వాటర్లో కడగాలి. ఇట్లా మంచిగా వాటర్లో మునిగేంత వరకు ఇట్లా కడగాలి. ఎక్కువసేపు నానంత ఎక్కువసేపు ఉండద్దు, మెత్తగా అయిపోతే. ఇలా కడిగి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కొంచెం పెసరపప్పు, కొంచెం మినప్పప్పు కలుపుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం అల్లం, ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో అటుకులు వేసుకోవాలి. సాల్ట్ వేయడం మర్చిపోయాను, ఇంకా పైన వేసాను. మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచి వెంగిస్తే అయిపోతుంది.